హలో, నాకు తెలుసు మన ఇద్దరం మాట్లాడుకుని చాలా రోజులు అవుతుందని, కానీ నేను సూపర్వైజ్ చేస్తున్న మైండ్స్ దగ్గర ఏదో జరిగింది. లేదు నన్ను నమ్ము, నువ్వు నిజంగా నీకు కూడా ఇక్కడికి రావాలనిపిస్తుంది నిజంగా. ఆ ఇంకోటి, నువ్వు ఎలాగో నీ మ్యూజియం లేదన్నా పెద్దది పెట్టాలనుకుంటావు కదా, మరి రా, ఐలాండ్లో ఏదో పెద్దదే ఉంది, నిజంగా చాలా పెద్దది. నా ఫ్రెండ్స్లో కొంతమంది, అలాగే నా కొడుకు కూడా ఇంకా అక్కడే ఉన్నాడు ఐలాండ్లోనే. ఆ ఐలాండ్లో ఉన్నదాన్ని ఎవరైనా ఓడించగలరంటే అది నువ్వు మాత్రమేరా. మీ సిటీలోనే ఇప్పటి వరకు ఎవ్వరు చూడనంత పెద్ద అట్రాక్షన్లా మారుతుంది. అలాగే ఓ ముసలి స్నేహితుడికి కూడా హెల్ప్ చేసినట్టుంటుంది. సరే, నన్ను డాగ్స్ దగ్గర కలువు సాయంత్రం సన్సెట్కి. నువ్వు ఒక చిన్న మాన్స్టర్ హంట్కి రెడీగా ఉన్నావని అనుకుంటున్నావు. అవును, దాన్ని అందరూ చాల్స్ అంటారు. అది నరకం నుంచి వచ్చిన సగం ట్రైన్, సగం గిగా స్పైడర్. దాన్ని చంపడానికి మేము ప్లాన్ అయితే వేసాము. సో ఇప్పుడు అన్నీ కంప్లీట్గా ఆర్డర్లో ఉన్నాయి. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా కొంతమందిని కలవాలి. అక్కడ ఐలాండ్లో కొంతమందిని కలిసి వాళ్ళు ఇచ్చే సామాన్లు తీసుకోవాలి. మనకు అది సింపులే కదా. సో వెల్కమ్ టు ఆరోనేరం. ఈ ఐలాండ్లో మైనర్స్ వాళ్ళ గొయ్యిని వాళ్ళే తోకుంటారు. ఈ కొండ మీద ఒక ట్రైన్ షెడ్ అయితే ఉంది. మాట్లాడేది ఈయననే కాకపోతే ఈయనకి లిప్ మూమెంట్ ఇవ్వలేదు గేమ్ వాళ్ళు. ఈయనకే కాదు, గేమ్ లో ఎవరికి లిప్ మూమెంట్స్ లేవు, మాటలు ఉంటాయి. ట్రైన్స్ ని ఆపరేట్ చేసే వాళ్ళలో ఒక ఆపరేటర్ ని ఆ మాన్స్టర్ చంపేశాడు. సో అతని ఇంజిన్ అక్కడే ఉండి ఉంటుంది. ఆ ఇంజిన్ ని మనం తీసుకెళ్దాం, మనకు అది ఉపయోగపడుతుంది. మనం ఎక్కువసేపు ఇలా ఒకే ప్లేస్ లో ఉండకూడదు. పద, ట్రైన్ షెడ్ దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడు ఆ ట్రైన్ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంత స్పీడ్ గా పరిగెడుతున్నావు. అట్లుంటది మనతోని ముచ్చట. మనం ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. తాతయ్యా, మరి దీన్ని ఇక స్టార్ట్ చేయడమేనా? స్టార్ట్ చేయడమే, కానీ వాడు రావట్లేడేంటి, అక్కడే నిలబడి చూస్తున్నాడు. ట్రైన్ ని చూడగానే పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చుంటాయి. మనం అయితే ట్రైన్ లో ఏమున్నాయో చూద్దాం. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇదేంటి తాతయ్యా? ట్రైన్ వెళ్తూ స్పీడ్ లెవెల్, డామేజ్ లెవెల్, ఆర్మర్ లెవెల్. ఓకే, మనం ట్రైన్ ని అప్గ్రేడ్ చేయొచ్చు. మనం ఎక్కువ స్క్రాప్స్ ని కలెక్ట్ చేస్తే ఎక్కువ అప్గ్రేడ్ చేయొచ్చు. ఓ, గన్ కూడా భలే ఉంది. ఈ గన్ కాలుస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా తాతయ్య? ఇలానే నా పోయేది. ఎంట్రన్స్ లేదు, ఎంట్రన్స్ కిర్రాకుంది. ఇంగ్లీష్ లో మాట్లాడతావేంటి ఇప్పుడు? హేయ్, నీకు భయం అవుతలేదు కదా, నాకు బ్యాంక్ తడిసిపోతుంది. ఏంటి తాతయ్య, బుల్లెట్స్ రావట్లేవు. మొత్తం హీట్ అయింది కదా, అది రావు ఇంకా. దిగు 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 దిగు, ట్రైన్ దిగు, పద 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 ఫస్ట్. అది మళ్ళీ వస్తే వస్తే చూసుకుందానులే, ఆడ వాడికి ఏమైందో చూడు ఫస్ట్. మనతో పాటు లాస్ట్ వరకు వస్తాడు అనుకున్నా, కానీ ఇప్పుడు ఒంటరిగా వెళ్ళేలా ఉన్నాడు. ఈయన కొడుకుని అలాగే ఆ ట్రైన్ ఎక్స్ ని కనిపెట్టాలంట. ఈయన చనిపోయాడు తాతయ్య. మరి ఆ ట్రైన్ ఏం చేద్దాం? చంపేద్దాం. ఆ తాత మనకి స్టార్టింగ్ లో చెప్పాడు కదా, చార్ల్స్ ని చంపాలంటే మనం కొంతమందిని కలవాలని. ఇదిగోండి వీళ్ళే. ఇవన్నీ ఆప్షనల్ మిషన్స్, అంటే వాళ్ళని కలవకపోయినా ఏం కాదు, మనం అవి చేయాల్సిన అవసరం లేదు, రిక్వైర్డ్. ఓకే, ఇక్కడికి వెళ్దాం మనం. కానీ అవి చేస్తే కూడా ఏమన్నా యూజ్ ఉంటదేమో మనోడా. అయ్యన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. ఆర్ యు ష్యూర్? ఆఫ్ కోర్స్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లా బాక్సెస్ కనిపించినప్పుడు ఆ బాక్సెస్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే అందులో స్క్రాప్ ఉంటుంది. ఈ స్క్రాప్ తోనే మన ట్రైన్ ని అప్గ్రేడ్ చేసేది. సో ఈ స్క్రాప్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఆ మెయిన్ మిషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా బ్యాక్ రావాలి ఫస్ట్. ఇలా బ్యాక్ వచ్చి ఇక్కడ టర్న్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళాలి. లెట్స్ గో. మనం ఇక్కడికి వచ్చేసాము, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ట్రాక్ చేంజ్ చేయాలి. చాల్స్ ఇప్పుడు రాకుండా ఉంటే బాగుండు. మన చేతిలో గన్ను కూడా లేదు కాబట్టి అది వస్తే ఇంక అంతే సంగతి. ఓకే, ట్రాక్ చేంజ్ చేసేసాం. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి ట్రైన్లోకి ఎక్కాలి, ట్రైన్లోనే గన్ ఉంది కాబట్టి. ఫాస్ట్ 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 ఫాస్ట్. తాతయ్య, అది వస్తుందేమో అని భయం అవుతుంది. ఏదైనా మంచి సాంగ్ పాడవా? నేను నేను గాలేనే నిన్న మొన్నలా లేని పని ఊహల్లో ఎందుకు ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఆడు స్క్రాప్ ఉంటది.
పదమేది చూద్దాము. ఇక్కడ స్క్రాప్ ఉంటుందని ఎవరు చెప్పారు తాతయ్య నీకు? ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఇల్లుతో పాటు ఇక్కడ కొన్ని భోగిలు కూడా ఉన్నాయి కాబట్టి ఉండొచ్చు అనిపిస్తుంది. స్క్రాప్ చూద్దాం, ఉంటే తీసుకెళ్దాం లేకపోతే లేదు. ఉంది కదా, ఇది ఆప్షనల్ మిషన్ కాబట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు. తక్కువ అంచనా వేశారు అంతే నన్ను. మీరు ఏమనుకుంటున్నారు సార్? The monster hunter has arrived, I see. తను మనకి చార్ల్స్ ని ఎలా చంపాలో చెప్పింది. అదేంటంటే ఈ ఐలాండ్ మొత్తంలో 3x ఉంటాయంట, 3 డిఫరెంట్ ప్లేసెస్ లో. అండ్ ఆ ఎక్స్ కి కొంతమంది బాడీ గార్డ్స్ కూడా ఉంటారంట. మనం ఆ 3x ని కలెక్ట్ చేసి ఈ ఐలాండ్ కి మిడిల్ లో ఉన్న టెంపుల్ లో అయితే ప్లేస్ చేయాలంట. అలా అయితే మనం చార్ల్స్ ని చంపేయొచ్చు అని అయితే తను చెప్పింది. అది ఒక థియరీ అంట. అంటే అది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందో లేదో తనకు కూడా తెలియదు. మనం ట్రై చేసి చూద్దాం అంతే. మనం ఇప్పుడు ఫస్ట్ ఎగ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. అంటే ట్రైన్ అక్కడి దాకా వెళ్ళదు, సో మనమే అక్కడి దాకా వెళ్ళాలి మైన్ దగ్గరికి. అండ్ చార్ల్స్ రాకుండా ఉంటే చాలు. ఓకే, లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ లోపల మాప్స్ కూడా ఉంటాయి, అంటే ఆ ఎగ్ని ప్రొటెక్ట్ చేయడానికి. మనం వాళ్ళని కూడా వేసేయాలి. ఓకే, స్క్రాప్ దొరికింది. తాతయ్య మనం సేఫ్ గా బయటకు వస్తామంటావా? ఖచ్చితంగా, మనం ఇప్పుడు ఎగ్ తీసుకుని బయటికి వెళ్తాం. ఇది గుర్తుపెట్టుకో. ఈడెవరు తాతయ్య? ఇలా తగిలాడు మనకి, చచ్చిపోయామా? ఇందాకంటే సరిగ్గా చూసుకోలేదు, అందుకే ఓడిపోయాం మనోడా. ఈసారి ఏం కాదులే. అవును, ఇందాకైతే ఏదో అలా ఓడిపోయాం, కానీ ఈసారి అలా ఓడిపోం, ఖచ్చితంగా గెలుస్తాం, ఎగ్ తీసుకుని బయటికి వెళ్తాం. వాయిస్ వస్తుంది, అంటే ఆ బాటగాడి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు. ఓకే, ఎగ్ ఇక్కడ ఉంది, ఎగ్తో పాటు వీడు కూడా ఇక్కడ ఉన్నాడు. మనకో గన్నిస్తే బాగుండు. నువ్వు బతికుంటే ఎన్ని గుడ్లని తీసుకొస్తుంది? ఒక్క నిమిషం ఆగు అబ్బా, వీడు చాల్స్ కన్నా వీడు ఎక్కువ భయపెడుతున్నాను. నన్ను తీసుకున్నా, హ్యాపీయా? కానీ ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? అమ్మో రే రే రే, నువ్వు కొద్దిసేపు ఆగురా బాబు, నేను బయటికి వెళ్తా. ఎగ్జిటెడ్ ఉంది. ఎగ్జిటెడ్ ఉందిరా బాబు, ఎట్లా వచ్చినారా లోపలికి? నేను బయటికి ఎట్లా పోయేది? ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఉందా? మొత్తానికి ఒక ఎగ్ అయితే సేఫ్గా తీసుకొచ్చాము. ట్రైన్ని మనం అప్గ్రేడ్ చేయమన్నాడా. స్క్రాప్స్ ఉన్నాయా చూడు, 0 స్క్రాప్స్. మనం స్క్రాప్స్ తెచ్చుకోవాలి ఫస్ట్. లెట్స్ గో. కొన్ని స్క్రాప్స్ అయితే కలెక్ట్ చేసాము చూడు మనోడా, ఎన్ని ఉన్నాయి? ఓ, 6 అంతసేపు కలెక్ట్ చేస్తే 6 దొరికినాయి. ఇలా అయితే మనం చార్ల్స్ని చంపలేము, మనకి చాలా స్క్రాప్ కావాలి ఇంకా. సో మనం వెపన్ తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడికి, ఎందుకంటే ఇది వెపన్ మిషన్ కాబట్టి. ఓకే, వెపన్ ఇంకా రెడీ కాలేదంట. అది రెడీ అయ్యేలోపు మనం కొన్ని పనులు చేయమన్నాడు అతను. అతను చెప్పిన పనులు చేయాలి ఆ కొద్ది టైంలో. నాగరాజు గారు, రాజా, ఓ పాట వేసుకోండి. ఇల్లక్కత్తమ్మ ఫుల్లియా, ఇల్లక్కత్తమ్మ ఫుల్లియా. చార్ల్స్ గారు వచ్చేసాడు. ఈ బాంబ్ అక్కడ ఫిక్స్ చేసి లోపల ఉన్న ఎక్స్ప్లోజివ్స్ తెమ్మని చెప్పిండు అతను. పెట్టేద్దాం. పెట్టేసాం, కాస్త దూరంగా జరగాలి ఎందుకంటే పేలుతుంది కదా. ఈ మాత్రం దూరం కూడా సరిపోదు, ఇంకా దూరం వెళ్ళాలనుకుంటా. సగం హెల్త్ పోయింది. లోపలికి వెళ్ళు, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. దాని దుబ్బు దాంతో పాటు అలాగే ఎల్లు, అది అది ఎల్లు 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 ఎల్లు. ఏంటి తాతయ్య ఇలా చేసావు? అవి ఎక్స్ప్లోజివ్స్ మనోడా, వాటి దగ్గరికి వెళ్ళకూడదని తెలీదా? అడవి మనిషిని అయ్యా, అర్థం కాలేదు. మొన్న మన ఛానల్లో ప్లేక్ టేల్ గేమింగ్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఆ ఎపిసోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆల్మోస్ట్ మీరు ఎవరు చూడలేరు, మరి నోటిఫికేషన్స్ రాలేదో ఏంటో, మరి చూడండి, ఖచ్చితంగా చూడండి, సూపర్ గేమ్ అది. ఓకే ఓకే. నా పేరు గ్రెగ్. మీరు ఇంతకుముందే వినుంటారు, కానీ వినకపోతే చెప్తున్నా, ఇక్కడ మైనింగ్కి బాస్ వారెన్. వారెన్ తనతో 3x అయితే పెట్టుకున్నాడు, వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ ఎగ్స్ని కనుక అలాగే ప్రొటెక్ట్ చేస్తే అవి కూడా చార్ల్స్లా మారుతాయి, మాన్స్టర్ ట్రైన్స్ లాగా.
అలా జరిగితే కనుక చాలా డేంజరస్గా మారుతుంది సిచ్యువేషన్. అది జరగకుండా చేయాలంటే మనం ఆ 3X కొట్టేయాలి. మనం ఆ 3X యూజ్ చేసి చార్ల్స్ని చంపేయచ్చు. నార్త్ మైండ్లో అయితే ఒక ఎగ్ ఉంది, ఇదిగోండి ఇదే దాని ఎంట్రెన్స్కి. సో మనం ఇప్పుడు ఇంకో ఎగ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఆ ఎగ్ తెచ్చుకోవాలంటే. తాతయ్య ఇందాక సాంగ్ మధ్యలో నాపేసావు కదా, కంటిన్యూ చేయి. ఓకే వచ్చేసాడు. నీకు నీకు ఈసారి భయపడదే లేదురా, నీకు భయపడేదే లేదు. దగ్గర స్క్రాప్ ఉంది, నేను హెల్త్ అప్గ్రేడ్ చేసుకుంటాను అన్నాడు. డ్యామేజ్ ఇస్తే అదే అక్కడ అది పోయినట్టు స్క్రాప్ అయినా స్క్రాప్లు. అది వేడెక్కింది, మనమైతే అప్గ్రేడ్ చేద్దాం హెల్త్. ఓకే సాంగ్ ఇప్పుడు కంటిన్యూ చేయి తాతయ్య. నేను ఇంత దూరం వచ్చాను, చూశానన్నయ్యా, చేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈ మైన్ దగ్గర కూడా ఎవడో ఒకడు ఉంటాడు. పద 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 వాని ట్రైన్ దగ్గర తీసుకురామన్నాడు. ఆ ట్రైన్ దగ్గర తీసుకురా, భయపడకు భయపడకు, పద 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 ఫాస్ట్ 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 ఫాస్ట్. మనకే ఒక గన్ ఇచ్చింటే ఇంత దూరం రావాల్సి వచ్చేదే కాదు. మెషిన్ గన్ ఇచ్చారు కానీ అది ఈ ట్రైన్ నుంచి తప్ప బయటికి తీయలేము దాన్ని. ఇటు రావట్లేడేంటి, ఇన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళి డిస్టర్బ్ చేసేద్దామని. ఏడు ఫాస్ట్గా రారా, ఫాస్ట్గా రారా, వాడు వచ్చేస్తున్నాడు. మనం ఫాస్ట్గా షూట్ చేసేసి వెళ్ళిపోదాం. యా తోల తీరిపోయింది. ప్రతి మైండ్లో మాప్స్ అయితే ఉంటారు, సో దీంట్లో కూడా ఇప్పుడు ఉంటారు. వాళ్ళని మనం ట్రైన్ దగ్గరికి రప్పించేయి, వేసేయాలి. మనకు కూడా గన్ ఇచ్చింటే ఈజీగా అయిపోయేది. ఈజీగా అవ్వకూడదనే కదా గేమ్ వాళ్ళు గన్ ఇవ్వండి, అది పాయింటే. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఇటా ఇటా తాతయ్య, ఇటు కూడా ఏదో ఉంది వెళ్ళడానికి. ఏమో ముందైతే ఇటు వెళ్దాం, ఇటు లేకపోతే అటు వెళ్దాం, అటు ఏమైనా రూట్ ఉందేమో చూద్దాం. అబ్బా ఈ మాప్ గడ్ కూడా ఇక్కడే ఉన్నాడు, అది వాడు విజిల్ అనిపిస్తుందా. సో ఎగ్ కూడా ఈ చుట్టుపక్కల ఉంటది, అటు సైడ్ కాదు. పాయింటే బయటికి రా నా ట్రైన్ దగ్గరకి, చూసుకుందాం నీ పతాపము నా పతాపము. తాతయ్య ఇప్పుడు చూడడానికి మ్యాగజైన్ మ్యాగజైన్ దింపుతానికి. వాడు రావట్లేడేంటి, వాడు రావట్లేడు కదా, అది వాడు వెళ్ళిపోతున్నాడు కిందికి. దిగు 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 దిగు, అది వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఓవరాక్షన్ ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు, లోపల ఓవరాక్షన్ చేస్తున్నావు. నీ ఏరియానా, ఇది నా ఏరియా, ఇది తగలట్లేదేంటి. అదే ఇప్పుడు ఇక్కడ మనల్ని నాపే వాళ్ళు అయితే ఎవరు లేరు, ఎందుకంటే ఉన్న మాప్స్ అన్నిటిని లేపేశాం కదా. ఇప్పుడు ఇంకా ఎగ్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ గో 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 గో. ఇక్కడైతే ప్రజెంట్ ఇంకా ఏ మాప్స్ లేవు, మనం ఇంకా ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోవడమే. ఇటు నుంచి వెళ్ళాలనుకుంటా, వాడి సౌండ్ వస్తుంది ఏంటి. మనం అటు వెళ్ళాలి, ఇంకా కూల్గా వెళ్ళు, వాడిని చూడకుండా వెళ్తా అయిపోతుంది. ఇటు సైడ్ వెళ్ళు. నీ మొగుడు దీని కిందికను. ఓకే ఆ మాప్ గాడ్ ఇప్పుడు వచ్చినా టెన్షన్ లేదు, ఎందుకంటే వాడిని కూడా ట్రైన్ దగ్గర తీసుకెళ్ళి చంపేయచ్చు. తాతయ్య మనం ఇంకా ఒక ఎగ్గని కనిపెడితే ఇంకా చార్ల్స్కి సావే. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా, బ్రిడ్జ్కి బాంబులు పెట్టడానికి. యా మనం ఈ బ్రిడ్జ్ చుట్టూ బాంబ్స్ ఫిక్స్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు పెడుతున్నామంటే ఈయన చెప్పాడు కాబట్టి, ఇది ఈయన ఐడియా. ఇతను మనల్ని ఈ బ్రిడ్జ్ చుట్టూ బాంబ్స్ ఎందుకు ఫిక్స్ చేయమన్నాడు అంటే, మనం ఇక్కడ బాంబ్స్ ఫిక్స్ చేసిన తర్వాత చార్ల్స్ని ఈ బ్రిడ్జ్ మీదకి రప్పియాలంట. చార్ల్స్ గనక ఈ బ్రిడ్జ్ మీదకి వస్తే అతను బాంబ్స్ ని ఆన్ చేస్తాడు, దెబ్బకి చార్ల్స్ చచ్చిపోతాడు. పెద్ద ప్లానింగ్. చార్ల్స్ గడ వస్తున్నట్టున్నాడు, మనం బాంబ్స్ అన్ని ఫిక్స్ చేయక ముందే వస్తే ఎలా, మనం ఫాస్ట్ వెళ్ళి ట్రైన్ లో కూర్చోవాలి ఫస్ట్. తాతయ్యా ఎలాగంటావు. ఏం కాదు పద, ఫాస్ట్ గా ట్రైన్ ఎక్కి దాన్ని అప్గ్రేడ్ చేయి, ట్రైన్ అప్గ్రేడ్ చేయి. ఏమైనా స్క్రాప్స్ ఉంటాయి కదా. ఓకే మన స్పీడ్ లెవెల్ అయితే పెంచుదాం, ఇంకా అంతకుమించి ఇక్కడ స్క్రాప్స్ కూడా ఎక్కువ ఏం లేవు. సౌండ్ వచ్చింది కానీ ఈ చార్ల్స్ గాడు ఇంకా రావట్లేదేంటి. హలో వేర్ ఆర్ యూ. ఇక్కడైతే కనిపించట్లేదు కదా, దిగు దిగు ట్రైన్ దిగి, ఇంకా దిగి వెళ్ళి ఆ బాంబుని అయితే ఫిక్స్ చేసేసి. మనం ఇంకా 2 బాంబ్స్ని ఫిక్స్ చేస్తే అయిపోతుంది పద.
ఇక్కడ ఉంటా చూడు, ఇంకోటి చూడు, సరిగ్గా చూడు. ఓకే, ఇంకొక బాంబు ఫిక్స్ చేయాలి మనం. ఈ ఒక్క బాంబు ఫిక్స్ చేసే లోపు చార్ల్స్ రాకుండా ఉంటే చాలు. ఇది ఇక్కడే ఉండాలి కదా ఇంకోటి. ఓకే, లాస్ట్ బాంబు కూడా ఫిక్స్ చేసేసాం. లెట్స్ గో. Here, take this. It's the key to the temple. Once you think you're prepared enough, you can break in and fight the battle of temple kellamani ina temple keys aithe ichadu fight cheyadaniki kani man daggara 3x lendi manam temple kelli waste mundaithe gun techukundam gun techukona tarvata last egg techukundam super ee part ki weapon aithe ready ayipoyi untadi okay weapon aithe ready ayipoyindi manaki ichestunadu ఇప్పుడు మనం ఇంకా లాస్ట్ ఎగ్ని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. మనవడం ముందర ట్రాక్ మార్చది. ఓకే, అబ్బా చాల్స్ గడు వస్తున్నట్టు ఉన్నాడు. అయినా కానీ ఈసారి మనకు అసలు టెన్షనే లేదు, ఎందుకంటే మన దగ్గర స్క్రాప్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. ఇంకీడికి భయపడేది ఎందుకు? దారరే ఏ ఏ ఏ ఏ ఏ చాల్స్ ఇట్రారా, ఇది రాజా దియో దియో కూస్ 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 దియో దియో కూస్ 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 దియో 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 దా 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 చార్ల్స్ని తక్కువ స్నేహకూడదు మనవాడ, అది ఎప్పుడేం చేసో తెలియదు, దాన్ని అంత తక్కువ స్నేహకూడదు మనం. ఈ చార్ల్స్ గారికి అంత సీన్ లేదు తాతయ్య, వీళ్ళు చూస్తే నాకు అసలు భయమే కావట్లేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు ప్యాంట్ తడిచిపోయింది, కానీ ఇప్పుడేం కనిపించట్లే. దీన్ని మనం ఫాస్ట్ ఫాస్ట్గా అప్గ్రేడ్ చేయాలి మన హెల్త్ని. స్క్రాప్స్ అయిపోయేలా ఉన్నాయి, అయినా పర్లేదు మనం దీన్ని రోజు వేసేసిపోదాం. నీ ఓవర్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఇది నీ మీద గట్టిగానే రివెంజ్ తీసుకునేటట్టుంది. జోక్ చేస్తున్నావేంటి తాతయ్య, ఇది గుర్తుపెట్టుకో. తాతయ్య మనమే వెనక్కి వెళ్ళి చార్ల్స్ గారిని చంపేద్దాం. ఏ చార్ల్స్ వస్తున్నారా? ఇప్పుడు మనకు అవసరం అమ్మనోడా తను వెనక్కి వెళ్ళి చంపడం, పోయి ఎగ్గు తెచ్చుకుంటే అయిపోతుంది కదా. ఒక్క నిమిషం ఆగు తాతయ్య, నువ్వు నేను 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 చంపేస్తా కదా, నువ్వు ఆగు. మన దగ్గర స్క్రాప్స్ కూడా లేవు, స్క్రాప్స్ కావాలి మనకి. ఏ ఇక్కడ 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 ఇది ఉంది కదా, ఈ పెట్టెల్లో స్క్రాప్స్ ఉంటాయి. ఓకే, ఆహా సూపర్ సూపర్. మనకి ఈ చార్ల్స్ గారు కనిపించలేదు కానీ స్క్రాప్స్ అయితే దొరికాయి. ఓకే ఓకే, మన దగ్గర స్క్రాప్స్ అన్ని ఎక్కువ ఉంటాయి అంత మంచిది మనకి. వీలైనంత త్వరగా మనం ఎక్కువ స్క్రాప్స్ అయితే కలెక్ట్ చేయాలి మన ట్రైన్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే. ఓ ఈ మాప్స్ గాళ్ళు వచ్చేసారు, ఫస్ట్ ట్రైన్ ఎక్కువ. దాదా బాబు ముందలికి రా, ముందలికి రా బాబు, బాబు రే ఇచ్చిన రే ముందలికి రా. రావట్లేటం చూడు, బాబు ఇటు గ్యాంగ్ వేసుకొచ్చిండుగా. మనం ట్రైన్ ని అప్గ్రేడ్ చేద్దాం, హెల్త్ అసలు లేనండి ట్రైన్ కి. తాతయ్య నాకు మాప్స్ ఎక్కువ భయం తెలుసా? నాకు చార్ల్స్ కన్నా మాప్స్ అంటేనే ఎక్కువ భయం. ఇప్పుడు ఇతను ఏం చెప్తాడో మనకి చూద్దాం, మనకి ఏమైనా అవసరమైన ఏమైనా ఇస్తాడేమో. ఇప్పుడు మేము చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ఇందాక తను మనకి ఒక మైన్ కీ అయితే ఇచ్చాడు, ఒక ఎగ్గున్న మైన్ కీ. అండ్ తన ఇస్తూ ఏమన్నాడంటే, ఇక్కడ టెంపుల్ లో ఒక ప్రిజం ఉంటదంట, ఆ ప్రిజం లో మనం కలెక్ట్ చేసిన 3 మాన్స్టర్ ఎగ్స్ ని గనుక పెడితే మనం చార్ల్స్ ని ఓడించొచ్చు అంట, దాన్ని చంపేయొచ్చు. ఆ ప్రిజం మాన్స్టర్ ఎగ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుందంట, బట్ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉందంట. అది ప్రాబ్లం ఏందంటే, ఆ ప్రిజం లో మనం 3 ఎగ్స్ పెట్టిన తర్వాత అది పేలుతదంట, అది పేలడం వల్ల చార్ల్స్ కి ఇంకా పవర్ వస్తుందంట, సో అది ఇంకా డేంజరస్ గా మారుతుంది. అందుకే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలంట. అదే తను చెప్పింది. అయితే మనం ఇప్పుడు థర్డ్ ఎగ్ని తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ట్రాక్ మార్చి అటు వెళ్ళాలి మనం. చాల్సింది ఈసారి చాలా స్పీడ్గా వస్తుంది, ఇంతకు ముందు కన్నా స్పీడ్గా అనిపిస్తుంది. ఇది రివెంజ్ తీసుకోవడానికి వచ్చినట్టుంది, డైరెక్ట్ ముఖం మీదకి వస్తుందండి. నేను అదే అనుకున్నా, కానీ ఇప్పుడు ఏం మరి మీద మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ అప్గ్రేడ్, స్క్రాప్స్ కూడా లేవు మనతో. ఇది ఇంకా ఫాస్ట్ వస్తుంది, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎందుకో ఫాస్ట్ వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను కొత్త వెపన్ తెచ్చుకున్నా, నీ మీద ట్రై చేస్తుందా, కొన్నదే నీకోసం కావాలా, ఇంకా ఇస్తుందా. ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. అది మనతో మామూలు ఉండదు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. మీకు చెప్పలేదు కదా మనం ఇక్కడికి ఒక గన్ను పార్ట్స్ని అయితే తీసుకోవడానికి వచ్చాము. ఇదిగోండి ఇవే, ఈ రెండింటిని ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇది మనకి ఒక ఆవిడ ఇచ్చింది. ఈ గన్నుతో చార్ల్స్కి ఇంకా చుక్కలే సావే దానికి. ఇంకా మనకి ఈ గన్ ఇచ్చిన ఆవిడకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మన దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఒక థర్డ్ డెగ్ తప్ప. ఆ థర్డ్ డెగ్ తీసుకొని ఇంకా మనం డైరెక్ట్ టెంపుల్కి వెళ్దాం.
తాతయ్య చాలా ఎగ్జైటింగ్ అండ్ నర్వస్గా కూడా ఉంది. ఎందుకంటే ఇదే లాస్ట్ ఎగ్ కదా, ఈ ఒక్క ఎగ్ తీసుకొస్తే మనం ఇంకా చార్ల్స్తో ఫైనల్ ఫైట్ చేయొచ్చు టెంపుల్కి వెళ్ళి. తాతయ్య నేను గెలవాలని ఆశీర్వదించవా. నాకు ఎలా తెలుస్తాయి అన్ని